తెలుగుదేశం పార్టీకి సంబంధించి తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మక ఎత్తుగడలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఒక సరికొత్త అంశం తెర మీదకు వచ్చింది ప్రధానంగా శ్రీకాకుళం జిల్లాలో దీని మీద ప్రస్తుతం చర్చలు నడుస్తున్నాయి ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా కళా వెంకట్రావు గారు ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన తప్పించేందుకు కొన్ని కొత్త వ్యూహాలు రచిస్తోంది అనేది ఆ విషయం తెలిసిన కళా వెంకట్రావు గారు అక్కడ స్థానికంగా ఉన్న నేతలతో తెలుగుదేశం పార్టీ పరిస్థితి గురించి గుసగుసలాడుకుంటున్నారు అనేది ప్రధానంగా జరుగుతున్న ప్రచారం ఎందుకు అంటే ఎందుకు ఓటమి పాలైంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అతి తక్కువ స్థానాలకు ఎందుకు పరిమితం కావాల్సి వచ్చింది అనేది గతంలోనూ మాట్లాడుకున్నారు ఇప్పటికీ అదే చర్చ అయితే నడుస్తుంది అది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు సో అంటే అప్పట్లో గత ఏడాది ఎన్నికల్లో రెండోసారి విజయం అని చెప్పి అనుకున్నారు చంద్రబాబు గారు పశువు కుంకుమ వంటి పథకాలతోడు చరిష్మ కూడా చాలా గట్టిగా ఉంది ఎట్టి పరిస్థితులు గెలిచేస్తామనుకున్నారు కానీ ఆ వ్యూహాలన్నీ బెడ్చుకొట్టి చతికిలు పడాల్సిన పరిస్థితి వచ్చింది ప్రతిపక్ష హోదాలో ప్రజలు కూర్చోబెట్టాల్సిన పరిస్థితి వచ్చింది అయితే ఎందుకు ఈ ఘోర ఓటమికి కారణం అనేది బాగా అంతర్మతనం చేసుకున్న తర్వాత బయటకు వచ్చిన విషయాలు ఏంటి అంటే తెలుగు తమిళ్ళను పార్టీకి సంబంధించిన నాయకులను నిలువరించకపోవడం పార్టీని సమర్థంగా ముందుకు నడిపించలేకపోవడం సంబంధించి వ్యూహాల్లో అట్రఫ్లాప్ అవడం అనేది చాలా స్పష్టంగా అర్థమైంది ఈ క్రమంలోనే ఈ తప్పులను ఎవరి మీద వెయ్యాలి అనే విషయంలోనే ఇంకా ఆలోచించి ఆలోచించి ఇప్పుడు కళా వెంకటరావు గారి మీద వేసే ప్రయత్నం అయితే జరుగుతోంది అనేది ఇప్పుడు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నడుస్తున్న టాక్ అనమాట అంటే చంద్రబాబు గారు అలాగే ఆయన తనయుడు నారా లోకేష్ గారు ఇద్దరు ఇదే అభిప్రాయంతో ఉన్నారు అనేది ఆఫ్ ద రికార్డ్గా వినిపిస్తున్న గుసగొసలు ఎందుకంటే మొత్తం బాధ్యత అంతా కళా వెంకట్రావు గారి మీద వేసేసి ఇప్పుడు కొత్త నాయకుడు నా ప్లేస్లో పెట్టాలని ఆలోచన చేస్తున్నారంటే దానికి సంబంధించి ఆయన కూడా స్థానిక నేతలతో గుసగుసలు ఆడుతున్నారంటే జరిగి నన్ను ఏ పని చేయకుండా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అధ్యక్షుడిగా పేరు నామాత్రంగా ఉంచి సీట్లు ఎవరికి ఇవ్వాలి ఏంటి ప్రచారం ఎవరు చేయాలి అనే ప్రతి అంశంలోనూ వాళ్ళే వేలు పెట్టి కెలుక్కుంటే ఇంక నేనేం చేయాలి ఇప్పుడు నన్ను దోషిగా చూపించాలనుకుంటున్నారా అనేదైతే ఆయన కాస్తంత నిరాసక్త వ్యక్తం చేస్తున్నారంట మరి ఇది భవిష్యత్తులో ఏమన్నా ముంచే ప్రమాదం ఉందా ఆయన్ని తప్పించి కొత్త వ్యక్తిని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కనుక ఏర్పాటు చేస్తే అప్పుడు కళా వెంకట్రావు గారు పార్టీలో కొనసాగుతారా పార్టీ గుడ్ బై చెప్ బయటకు వచ్చేస్తారా అనేది కూడా ఇప్పుడు అక్కడ జరుగుతున్న ప్రచారం చూడాలి ఏం జరుగుతుందో ఫైనల్గా అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి